పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ చైర్మన్ కవురు శ్రీనివాస్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని, అంతేకాకుండా జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరంలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించేందుకు వీలుగా నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. అంతేకాకుండా జిల్లా పరిషత్కు సంబంధించిన ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుని వాటిని సంరక్షించేందుకు తగిన చర్యలు చేపడతామన్నారు. ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి 48 జడ్పీటీసీలకు గాను 46 జడ్పీటీసీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవటం, మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు, ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి మంత్రివర్యులు ఆళ్ళ నానిగారు కానివ్వండి, రంగనాథరాజు కానివ్వండి, తానేటి వంతు గారు కానివ్వండి, అలాగే ఇన్ఛార్జ్ మంత్రి గారు పేరు నానిగారు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, అదేవిధంగా జడ్పీటీసీ సభ్యులు అందరి మరి వాళ్ళ సహకారంతో నేను జడ్పీ చైర్మన్ అవటం, జడ్పీ చైర్మన్ అయిన తర్వాత మరి మా జిల్లా పరిషత్కి సంబంధించి మెయిన్గా కారుణ్య నియామకాలు ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నటువంటి కారుణ్య నియామకాలు, వాటిని మొట్టమొదటిగా నేను జడ్పీ చైర్మన్ అయిన వెంటనే మా సీఓఆర్ కానివ్వండి, డిప్యూటీ సీఓఆర్ గారు, మా సిబ్బంది అంతా కూడా నా ముందుకు తీసుకురావటం, మొట్టమొదటిగా ఏదైతే మరి కరోనా మహమ్మారి వల్ల మన డిపార్ట్మెంట్కి సంబంధించి కొంతమంది ఇబ్బంది పడ్డారో వారు ఖచ్చితంగా వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని ఆలోచన చేసి ఆ కారుణ్య నియామకాలని ముందుగా మేము ఇవ్వటం జరిగింది. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో జిల్లా పరిషత్ నుంచి ఏ విధంగా మేము ప్రతి నియోజకవర్గం సంబంధించి అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కానివ్వండి, మా జిల్లా పరిషత్ సభ్యులు కానివ్వండి, వారిని అందరినీ కనుక్కొని ఏ విధంగా మేము వాళ్ళకి అభివృద్ధి పరంగా ఏ విధంగా సహాయ సహకారాలు అందించాలన్నది ఖచ్చితంగా ఒక ఆలోచన అయితే చేసుకుని ఆ విధంగా మేము ముందుకెళ్తామని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తూ, తొందరలోనే జనరల్ ఫండ్ కానివ్వండి, 15th ఫైనాన్స్ కానివ్వండి, వాళ్ళకి నిధులు మంజూరు చేసే కార్యక్రమాన్ని కూడా కొత్త సంవత్సరంలో మేము చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తూ, దాంతోపాటు ముఖ్యంగా ఏదైతే జిల్లా పరిషత్కి సంబంధించి ఆస్తులు ఉన్నాయో ఆస్తుల్ని మెయిన్గా ఎక్కడెక్కడ ఏ ఆస్తులు ఉన్నాయి వాటిని ప్రతి ఒక్కరూ కూడా అంటే జడ్పీటీసీ సభ్యులకి, శాసనసభ్యులకి, అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరి అందరి ద్వారా తెలుసుకుని మాకు సంబంధించిన ఆస్తుల్ని మేము ఎలా కాపాడుకోవాలి, ఆస్తుల ద్వారా మాకు ఈ జిల్లా పరిషత్కి ఏ విధంగా ఆదాయం పెంచుకోవాలన్న ఆలోచన కూడా ఖచ్చితంగా చేస్తున్నాం. వాటినే మెయిన్గా దృష్టిలో పెట్టుకుని మరి మీ ప్రెస్ మీట్ అయిన తర్వాత కూడా ఆస్తులకు సంబంధించి మా సిబ్బందితో మాట్లాడి వాటిలు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటిని ఏం చేయాలన్నది ఖచ్చితంగా మేము ఒక ఆలోచన చేసుకుని వాటిని కూడా మేము ఏ విధంగా అక్కడి నుంచి ఆదాయం రాబట్టుకోవాలన్నది పక్కాగా ప్లాన్ చేస్తామని చెప్పేసి కూడా మీ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తూ, ఇంకా అదేవిధంగా మరి రేపు కొత్త సంవత్సరం రాగానే మార్చి వచ్చే నాటికి వేసవికాలం రాబోతుంది. ఆ వేసవికాలంలో తాగునీరు సమస్య ఎక్కువగా ఉంటుంది. ఆ తాగునీరు సమస్యను కూడా సమస్యకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కానివ్వండి, మా జడ్పీటీసీ సభ్యులు కానివ్వండి, మా దృష్టి తీసుకొచ్చినట్టయితే జిల్లా పరిషత్ నుంచి కూడా వాటికి ప్రత్యేకంగా నిధులు ఏర్పాటు చేసి ఎక్కడా కూడా మరి తాగునీరు సమస్య లేకుండా మా వంతుగా మేము కూడా సహాయం చేస్తామని చెప్పేసి కూడా మీ మీడియా మిత్రుల ద్వారా కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక జిల్లా పరిస్థితి వ్యవస్థ అనేటప్పటికీ ప్రతి గ్రామానికి కూడా ఒక పట్టుకొమ్మ లాంటిది, మరి దాన్ని దృష్టిలో పెట్టుకునే మేము ఏ విధంగా పనిచేయాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలన్నది మరి ఒక ప్రణాళిక ప్రకారం మేము కానివ్వండి, మా సీఓఆర్ కానివ్వండి, డిప్యూటీ సీఓఆర్ గారు కానివ్వండి, మా సిబ్బంది అంతా ఒక ప్రణాళిక ప్రకారం ప్లాన్ చేసుకుని ఖచ్చితంగా ఆ విధంగా ముందుకెళ్ళి ఈ పశ్చిమ గోదావరి జిల్లాని అభివృద్ధి పథంలో నడిపించడానికి మా వంతుగా కూడా మేము కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ, మరి ఈరోజు ఇక్కడికి విచ్చేసిన మన మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కొత్త కాదండి, నిజంగా మీ అందరికీ తెలుసు బ్రిటిష్ కాలంలో కట్టినటువంటి ఒక అధునాతన భవనం ఇది. పూర్వం ఆ బ్రిటిష్ కాలంలోనే ఉన్నటువంటి చెట్లన్నీ ఉన్నాయి. ఆ చెట్ల వల్ల అంత అధునాతనమైన బిల్డింగ్ పాడైపోతుందన్న ఆలోచనతోటే ఆల్రెడీ ఆక్షన్ పెట్టే
దాన్ని ఆ చెట్లను తీసి ఇప్పుడు ఆల్రెడీ ఒక 10 చెట్లు తీసామంటే రేపు రాబోయే రోజుల్లో 50 చెట్లు వేయాలన్న ఆలోచనతో ఈ బిల్డింగ్ ఒక అధునాతమైన బిల్డింగ్ ఈ చెట్ల వల్ల నాశనం అయిపోతుంది. దాని కారణంగా చెట్లను తొలగించి మళ్ళీ అక్కడ కొత్తగా ఏ విధంగా చెట్లు నాటి మనం ఏ విధంగా ఈ సుందరవదనంగా ఈ ఆవరణాన్ని తయారు చేయాలన్న ఆలోచనతో తీసాం తప్ప రెండవ ఉద్దేశం ఏం కాదండి అది. ఎందుకంటే మీరు అందరూ చూస్తున్నారు జిల్లా పరిషత్ ఆవరణలో ఉన్నటువంటి ఫ్రంట్ ఎలివేషన్ అంతా ఒక రకంగా ఉంటే బ్యాక్లో ఉన్నటువంటిది ఏదో పాడైపోయిన బంగ్లాలా ఉంది. ఆ బంగ్లాన్ని శుభ్రం చేసి పక్కన ఉన్నటువంటి ఖాళీ స్థలాన్ని అన్నింటిలో కూడా ఒక షాపింగ్ కాంప్లెక్స్ తీసి 10 మందికి ఉపాధి కల్పించి అదేవిధంగా మా జిల్లా పరిషత్ కూడా ఆదాయం పెంచడం కోసమే చేస్తున్నారు. అవునండి మీకు ఇవ్వలేదా ప్రూఫ్? ఎందుకు లేదండి, పక్కాగా ఉంది ప్రూఫ్, పక్కాగా ఉంది. ఆల్రెడీ మీరు ఈరోజు అడుగుతున్నారు, మీరు కావాలంటే ఈరోజు ఇస్తాను. నేనే స్వయంగా నేను డిపార్ట్మెంట్తో మాట్లాడడం, ఆక్షన్కి సంబంధించిన ఆ మొత్తం ప్రూఫ్ అన్నీ తీసుకుని అన్నీ నా దగ్గర పెట్టుకునే నేను చేయించాలి. పక్కాగా ఉందండి, అటువంటి ఇబ్బంది ఏం లేదు. లేదండి, పదకొండు మందికి జూనియర్ అసిస్టెంట్లు అండి, 7గిరికి ఏమో ఆఫీసు సబార్డినేట్లుగా 18 మంది, టోటల్గా 18 మందికి ఇచ్చాం. సూపరింటెండెంట్గా 11 మంది అండి, ఆఫీసు సబార్డినేటెడ్గా 7గిరికి ఇవ్వడం జరిగింది, 18 మందికి ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ.